శ్రీమాత్రే నమః. ఆగస్టు 2021 లో ద్వాదశ రాశుల వారి ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశుల్లో ఆఖరిదైన మీన రాశి వారికి ఆగస్టు మాసం అంతా ఎలా ఉండబోతుంది, ఏ విషయంలో అనుకూలంగా ఉంది, ఏ విషయంలో ప్రతికూలంగా ఉంది, అనుకూలతలు పెంపొందింప చేసుకోవడానికి మరియు ఉన్న ప్రతికూలతల నుంచి గట్టెక్కడానికి ఎలాంటి పరిహార ప్రక్రియలు చేయాలో అన్న అంశాలన్నీ మనం ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా మీనరాశిలో ఎవరెవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ మాసంలో శుభకార్య సూచన అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంటే మీ ఇంట్లో అయినా శుభకార్యాలు జరగవచ్చు, లేకపోతే మీరు ఏదైనా శుభకార్యానికి మీరు హాజరు కావచ్చు. ఇలాంటి వాటికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మాసంలో మీకు గిఫ్ట్ల రూపంలో డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎవరికైనా ప్రెజెంటేషన్స్ ఇవ్వడానికి డబ్బు ఖర్చు అనేది కొంచెం ఎక్కువగానే అవుతుంది. ఒకవేళ మీ జాతకంలో కనుక 12వ స్థానం బలంగా ఉంటే మీరు గిఫ్ట్లు ఇవ్వడానికి బదులు మీకే ఖరీదైన గిఫ్ట్లు ఈ మాసంలో రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆగస్టు నెల మొత్తానికి మనం మీనరాశికి చూసుకుంటే కనుక గిఫ్ట్కి సంబంధించిన అంశాలు చాలా బలంగా ఉంది. అది మీకు మీ జన్మజాతకంలో ఖర్చు స్థానం ఈ మాసంలో ఎక్కువగా ఉంటే, ఖర్చులు అయ్యే అంశాలు ఎక్కువగా ఉంటే గిఫ్ట్ల రూపంలో ఖర్చులు అవుతాయి. ఆరోగ్య రీత్యా కాకుండా, ప్రయాణ రీత్యా కాకుండా, ఇలా కాకుండా గిఫ్ట్లు కొనుగోలు చేయడానికి. ఒకవేళ మీ జాతకంలో 12వ స్థానం వ్యయభావం బాగుంటే కనుక మీకు గిఫ్ట్లు రావడానికి అనుకూల అంశాలు అనేవి ఎక్కువగా ఉంది. ఈ మాసంలో పనులు అనేవి వేగవంతంగా అవుతాయి, పనులు అనేవి చకచక అవుతాయి. సో మీనరాశిలో మీకు సిబ్లింగ్స్ ఎవరైనా సరే, అంటే మీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరైనా సరే సాఫ్ట్వేర్లో ఉన్నా లేకపోతే మెడికల్ ఫీల్డ్లో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా చక్కటి శుభకారం జరుగుతుంది. అలానే మీనరాశిలో ఉన్న ఎవరైనా సరే మెడిసిన్స్కి సంబంధించిన విద్య చదవాలనుకున్నా లేకపోతే కంప్యూటర్కి సంబంధించిన అడ్వాన్స్డ్ కోర్సెస్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా సరే ఈ మాసం అనేది ఉత్తమమైన సమయం అని చెప్పవచ్చు. చాలా మంచి సమయం జరుగుతూ ఉంది. మీరు కొత్త కోర్సెస్ నేర్చుకోవడానికి చక్కటి అవకాశాలు అనేవి దైవ కృపవల్ల అంటే ఈ మాసంలో మీరు జాయిన్ అయితే కనుక సో మీకు ఈ మాసంలో జాయిన్ అయిన కోర్సులు ఏవైతే ఉంటాయో అవన్నీ చక్కగా మీకు ఫ్యూచర్కి సహకరించేవిగా ఉంటాయి. మీరు కోర్సులు చూస్ చేసుకోవడంలో కూడా వెంటనే ఫాస్ట్గా మూవ్ అయిపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే మీనరాశులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళి ఏదైనా విషయంలో అది ఫ్యామిలీ కౌన్సిలింగ్ అవ్వచ్చు, సైకలాజికల్ కౌన్సిలింగ్ అవ్వచ్చు, లేకపోతే ఎలాంటి కౌన్సిలింగ్ సంబంధించిన విషయమైనా మీరు ఒక కౌన్సిలర్ని కనుక ఆశ్రయించి ఉంటే కనుక ఈ మాసంలో మీకు చక్కటి సత్ఫలితాలు అనేవి వస్తాయి. అంటే ఆ కౌన్సిలర్స్ త్రూ మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చక్కగా రెక్టిఫై అవుతాయి. ఒకవేళ మీరు ఎవరి కోసమైనా చదువు విషయంలో కూడా బెస్ట్ గైడెన్స్ కోసం ఎవరైనా మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే బాగుండని ఎదురు చూస్తున్నా, అలా కూడా మీకు చక్కగా అంటే కౌన్సిలింగ్ అనేది ఈ మాసంలో చాలా బాగా ఉంది. సో కౌన్సిలర్స్ ద్వారా సహాయ సహకారాల ద్వారా మీ ఫ్యూచర్ డిటర్మినేషన్ అనేది మీరు చక్కగా చేసుకోగలుగుతారు ఈ మాసంలో మీకున్న గ్రహస్థితుల రీత్యా. అలానే ఎవరైతే ప్రాపర్టీస్ ఉంటాయో అంటే మీ పేరు మీద మీ తల్లికి ప్రత్యేకించి మీ తల్లిగారికి తరఫున సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైనా పెండింగ్లో ఉంటే లేకపోతే రాకుండా ఉంటే అవి ఈ మాసంలో కదలటానికి మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంది. విద్యార్థులకి మనం చూసుకున్నట్టయితే ఎవరైతే అంటే స్కూలింగ్ లెవెల్లో ఉంటారో 10th క్లాస్ లోపల ఉంటారు వారికి ఈ మాసంలో కొంత మీ పేరు అపవాదులన్నా వస్తాయి. ఒకవేళ మీ జన్మజాతకంలో కనుక గురుబలం బాగా ఉంటే మీకు అపవాదులకు బదులుగా మంచి సత్కీర్తి అనేది వస్తుంది, అంటే మంచి పేరు అనేది వస్తుంది. అలానే మీనరాశిలో మీ మదర్స్కి కూడా మీ జన్మజాతకంలో గురుబలం బాగా ఉంటే వారి పేరు అనేది బాగా పెరిగే ఛాన్సెస్ ఈ మాసంలో ఎక్కువగా ఉంది. ఈ మాసంలో హౌస్ షిఫ్టింగ్కి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అది సొంత గృహమైనా అవ్వచ్చు, అద్దె ఇళ్ళకైనా సరే సెర్చింగ్ అయినా ఉంటుంది, షిఫ్టింగ్కి అయినా సరే ఛాన్సెస్ అనేవి ఈ మాసంలో అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలానే మనం చూసుకున్నట్టయితే హయ్యర్ ఎడ్యుకేషన్స్ కోసం ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్స్లో ఉంటారో వారందరికీ కొంతవరకు లోన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బ్యాంక్ లోన్స్ కోసం ఎవరైతే ట్రై చేస్తూ ఉన్నారో అంటే ఎడ్యుకేషనల్ లోన్స్ కోసం
ఎవరైతే ట్రై చేస్తూ ఉంటారో వారికి ఎడ్యుకేషన్ లోన్స్ రావడానికి ఈ మాసంలో చక్కటి ఆస్కారం ఉంది. అలానే ఎడ్యుకేషన్లో స్కాలర్షిప్స్ త్రూ చదువుకునే వాళ్ళకి కూడా స్కాలర్షిప్స్ అనేవి ఈ మాసంలో చాలా బాగా ఉంది, అంటే స్కాలర్షిప్స్ రావడానికి. ఇన్సూరెన్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈ మాసంలో ఫలితాల్ని బాగా ఇస్తాయి. అంటే ఇన్సూరెన్స్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేసినా లేకపోతే మీరు ఏదైనా ఇన్సూరెన్స్ అమౌంట్ బకాయి ఉండి రావాలని ఎదురు చూస్తూ ఉంటే కనుక అవన్నీ కూడా మీకు ఈ మాసంలో రావడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంది. బిజినెస్లో ఎవరైతే ఉంటారో బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కటి శుభ సమయం జరుగుతూ ఉంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు అవ్వడము మరియు దాని ద్వారా మీకు ధనలాభం రావడము వీటన్నిటికీ కూడా చక్కటి ఛాన్సెస్ అనేవి ఈ మాసంలో ఎక్కువగా ఉన్నాయి మీనరాశిలో ఉన్న వాళ్ళకి. అలానే మీనరాశిలో ఉన్నవారికి మీ జాతక రీత్యం మీ మదర్కి మీ అమ్మగారికి చాలా బాగా ఉంది. ఒకవేళ మీ అమ్మగారు కనుక వర్కింగ్ అయితే వారికి బిజినెస్లో ఉన్నా లేకపోతే వ్యాపారంలో ఉన్నా లేకపోతే ఉద్యోగంలో ఉన్నా ఎందులో ఉన్నా సరే మీ జాతక రీత్యా మీ అమ్మగారికి పేరు బలం అనేది బాగా ఎక్కువగా ఉంది. అంటే మంచి పేరు ప్రతిష్టలు పలుకుబడి సంపాదించుకునే అవకాశాలు అనేవి చాలా బాగా ఉన్నాయి. ఈ మాసంలో మీకు రాహు భగవానుడు తృతీయంలో సంచారం అనేది మీకు చక్కటి శుభ ఫలితాలని అందిస్తుంది. సో రాహు భగవానుడు మీకు తృతీయ స్థానంలో ఉంటూ తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఒక రకంగా చెప్పాలంటే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చక్కటి సత్ఫలితాలు అనేవి ఈ మాసంలో మీనరాశిలో ఉన్న వారందరికీ కూడా ఉంది. మీ పితృతుల్యులు మీ తండ్రి గారు కానివ్వండి తండ్రి సమానమైన వాళ్ళు కానివ్వండి వీరందరికీ కూడా మీ జాతక రీత్యా మంచి సమయం అని చెప్పవచ్చు. ఎవరైనా సరే రియల్ ఎస్టేట్లో ఉన్నా లేకపోతే మీ నాన్నగారు రియల్ ఎస్టేట్లో ఉన్నా లేకపోతే మీ నాన్నగారు ఏదైనా ఆస్తి కోసం ఎదురు చూస్తున్నా ఈ మూడు కూడా ఈ మాసంలో ముందుకు సాగడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంది. ఒకవేళ మీనరాశిలో ఉన్నవాళ్ళు రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి ఈ మాసం ఒక అదృష్టకరమైన సంఘటన చోటు చేసుకునే అవకాశము. మీ పనులు కొత్త ప్రాజెక్ట్స్ మంచి వెంచర్స్ మీ చేతికి రావడము అవి అమ్ముడుపోవడం కానీ వీటికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. మీ జాతక రీత్యా ఒకవేళ ఇలా కాకపోతే మీ జాతక రీత్యా మీ నాన్నగారికి చక్కటి అనువైన సమయము. మీ నాన్నగారు కనుక ఒకవేళ రియల్ ఎస్టేట్లో ఉంటే చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. మనము రైతు అన్నదాతలకు కనుక తీసుకుంటే అన్నదాతలకి ఈ మాసంలో అంటే మీకున్న గోచర గ్రహగతుల రీత్యా అన్నదాతలకి లోన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరెవరికన్నా లోన్స్ జమ వేయాలన్నా సరే ఈ మాసంలో లోన్స్ జమ వేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. లోన్స్ ప్రెషర్ అనేది ఈ మాసంలో మీకు తగ్గుతుంది. ఇన్నాళ్ళు ప్రెషర్ ఉంటే కనుక లోన్స్ విషయంలో ఈ మాసం అర్థం చేసుకొని ఆగి కొంత మీకు టైం వ్యవధి ఇచ్చే అవకాశము ఈ మాసం మీకు కనిపిస్తుంది. సో మానసికంగా రైతు రాజులకి అన్నదాతలకి ప్రశాంతత అనేది కనిపిస్తుంది. అది ఏ రకంగా అయినా సరే జరగవచ్చు అది. సో అది మటుకు చక్కగా కనిపిస్తుంది. మీ ఎల్డర్ సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వారికి మీ జ్యేష్ఠులకి అక్కలు అవ్వచ్చు అన్నలు అవ్వచ్చు వారికి కూడా చక్కటి శుభకాలం జరుగుతూ ఉందని చెప్పవచ్చు. సో మనం మొత్తంగా చూసుకుంటే కనుక మీనరాశి వారికి అనుకూల అంశాలు ఉన్నాయి, ప్రతికూల అంశాలు కూడా కొన్ని విషయాల్లో ఉన్నాయి. కాబట్టి మీరు ఈ ప్రతికూల అంశాలు తగ్గించుకోవడానికి మరియు అనుకూల అంశాలు పెంపొందింప చేసుకోవడానికి ప్రతిరోజు కూడా మీరు పచ్చటి పుష్పంతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పాదాల ముందు ఉంచి శిరస్సు ఉంచి నమస్కరించడం వల్ల మీకు చక్కటి సత్ఫలితాలు సిద్ధిస్తాయి. పచ్చటి పుష్పం అంటే చామంతి పువ్వు అవ్వచ్చు, గులాబీల్లో కూడా ఎల్లో కలర్ గులాబీలు ఉంటాయి, సువర్ణ గన్నేరు అని చెప్తాం. సో అది కూడా పసుపు పచ్చటి రంగులో ఉంటుంది. ఇలా పచ్చటి పూలు ఏవైనా సరే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పాదాల ముందు ఉంచి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పాదాలకి శిరస్సు ఉంచి ప్రణామం చేయడం వల్ల ఈ మాసం అంతా కూడా మీకు చక్కగా సజావుగా సాగిపోతుంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాలతో. శుభం. నమో భగవతే వాసుదేవాయ.